పీశాట్ వీక్షకులకి నమస్కారం సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఎప్పట్లాగే మరొక కీలక అంశాన్ని చర్చిద్దాం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఒక కీలక సమస్య కమతాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఒకే వ్యక్తికి ఉన్న ఆ కొద్ది భూమి కూడా ఐదారు చోట్ల ఉండటం వల్ల రకరకాల ఇబ్బందులు దీంతో వస్తున్నాయి అంటే కమతాలు చిన్న కమతాలు కావటం ఒకటైతే ఆ ఉన్న కాస్త విస్తీర్ణం కూడా ఒకచోట కాకుండా పలుచోట్ల ముక్కలు ముక్కలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్యలు ఇది ఈరోజు వచ్చింది కాదు కానీ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతూ వస్తుంది వారసత్వంగా భూములు వచ్చి తాతల తండ్రుల నుంచి పిల్లలు పంచుకునేసరికి ఆ కమతం కాస్త చిన్న కమతాలుగా మారటం లేదా ఇతర కారణాల వల్ల అమ్మకాలు కొనుగోలు చేస్తున్న సందర్భాలలో కూడా కమతాల సైజు కుచించుకుంటూ వస్తూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో భారతదేశంలో కమతాల సైజు కనుక చూస్తే విస్తీర్ణం ఒక యావరేజ్ కమతం సైజు చూస్తే ఆరు ఏడు ఎకరాలు ఉండేది ఒక వ్యక్తికి యావరేజ్గా ఉండే భూమి ఎంత అని చూస్తే ఆరు ఎకరాల వరకు ఉండేది కానీ అదే ఈ రోజున రెండు రెండున్నర ఎకరాలకు పడిపోయింది ఎకరాలు ఎక్కడ రెండు రెండున్నర ఎకరాలు ఎక్కడ అంటే అంత మేరకు కమతాల సైజు కుచించుకుపోతూ వస్తుంది ఈ సమస్య అది ఇది ఇట్లా ఉండటం వల్ల ఏమి ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించిన చట్టం ఏముంది అనేది మనం ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చట్టం ఎంత కీలకమైనది అంటే బహుశా తెలంగాణ ప్రాంతానికి ఈ చట్టం గనక అమలు చేసినట్లయితే తప్పకుండా ఆశించిన ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంది అందుకే తెలంగాణ హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఈ అంశంపై చట్టం రూపొందించడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో చట్టం లేదు కానీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఈ కమతాల సైజు తగ్గకుండా ఉండేందుకు చిన్న చిన్న ఖమ్మతాలన్నింటినీ కలిపి ఏకీకృతం చేయటం కోసం ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఏడులో యాభై ఎనిమిదిలో దీనికి అనుకూలంగా నియమాలు కూడా తీసుకురావటం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఈ చట్టం ఇప్పటికీ అమలుకి నోచుకోలేదు యాభై ఎనిమిదిలో ఉన్న రూల్స్ అంటే హైదరాబాదు రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన చట్టం తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిసిన తర్వాత అప్పటి నుంచి మొదలుకొని నిన్న మొన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేంత వరకు కూడా ఈ కమతాల ఏకీకరణపై సంబంధించి కానీ కమతాలు మరీ చిన్న కమతాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకున్న అంశంలో ఈ చట్టం అమలే కాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మొదట జరిగిన ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి దీని మీద చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చడం జరిగింది కమతాల ఏకీకరణ చేస్తామని తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య చిన్న చిన్న కమతాలు ఉండటం ఆ చిన్న కమతాలు ఇంకా చిన్న కమతాలుగా విడిపోతూ రావటం వల్ల రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కమతాల ఏకీకరణ కోసం పనిచేస్తుంది అని చెప్పి ఒక కీలక అంశం అప్పట్లోనే మేనిఫెస్టోలో ఉంది దానికి అనుకూలంగానే ఆ తదనంతర కాలంలో కొన్ని గ్రామాలలో ఈ కమతాల ఏకీకరణ చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ముఖ్యమంత్రి గారి ఎర్రవల్లిలో కూడా ఈ భూముల ఏకీకరణ చేసే క ఈ భూ కమతాల ఏకీకరణ చేసే ప్రయత్నం కూడా తెలంగాణలో జరిగింది రాబోయే రోజుల్లో ఇదొక ప్రాధాన్యత అంశంగా ఉండబోతుంది ఆ వైపున అడుగులు పడబోతున్నాయి కాబట్టి రైతాంగానికి అసలు ఈ చట్టం ఏం చెప్తుందో కొంత తెలుసుకొని ఉండటం మంచిది దీనివల్ల రైతాంగం లాభపడవచ్చు కూడా నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇది ఒక తెలంగాణకు ఉన్న సమస్య కాదు దేశం మొత్తంలో కూడా ఒక పెద్ద సమస్యనే ఇంత పెద్ద సమస్య పరిష్కారం కేవలం కొన్ని రాష్ట్రాలను జరిగింది ఇప్పటిదాకా కమతాల ఏకీకరణ కమతాల విచ్ఛిన్నాన్ని ఆపటం ఈ ప్రయత్నంలో ముందున్న రాష్ట్రాలు మూడే ఉన్నాయి పంజాబ్ హర్యానా ఆ తర్వాత కొంత ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇక్కడ మాత్రమే ఈ పని జరిగింది కానీ ఇతర ఏ రాష్ట్రాలలో కూడా కొన్ని రాష్ట్రాలు చట్టాలే చేసుకోలేదు చట్టాలున్న రాష్ట్రాలు కూడా అమలు చేయలేదు ఉదాహరణకి తెలంగాణ యాభై ఆరు చట్టం ఇప్పటిదాకా కూడా మనం దాన్ని అమలు చేయలేకపోయినాం ఈ నేపథ్యంలో ఈ చట్టం ఏం చెప్తుంది ఆ చట్టం పేరు ద తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కమతాల విచ్ఛిన్నాన్ని ఆపటం కమతాల ఏకీకరణ చేయటం ఉద్దేశంగా చేయబడిన చట్టం ఈ చట్టంలో ఏముంది ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే కమతాల విచ్ఛిన్నం కాకుండా చట్టం ఏం చెప్తుంది చిన్న చిన్న కమతాలు ఉన్నవాళ్ళు తమ భూముల్ని ఒక ఒకచోటకు తీసుకురావడానికి ఏం అవకాశం ఉంది అనేది ఈ చట్టంలో ఉంది తెలుసుకుందాం దానికంటే కొంచెం ముందుగా అసలు దీనివల్ల వచ్చే సమస్య ఏంటి చిన్న చిన్న కమతాలు ఉంటే వచ్చే సమస్య ఏంటి పెద్ద కమతాలుగా మార్చిన వల్ల వచ్చే లాభాలేంటి అనేది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత చట్టం లోతుల్లోకి వెళ్దాం ఇప్పుడు తెలంగాణలో భూ కమతాల విస్తీర్ణాలు మనం చూసినట్లయితే యావరేజ్గా రెండు మూడు ఎకరాల ఉన్న రైతులే ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉన్న రైతులే దాదాపుగా ఎనభై ఎనభై ఐదు శాతం ఉంటారు అందరూ చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల డ్రై ల్యాండు లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువన్న రైతులే ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఆ రెండు ఎకరాలో మూడు ఎకరాలో ఐదు ఎకరాల్లో ఉన్న రైతుకు కూడా ఈ రెండెకరాలో మూడు ఎకరాలో ఐదు ఎకరాలో ఒకచోట లేవు నాలుగైదు ముక్కలుగా కొన్ని సందర్భాలు అయితే నేనే చాలా సందర్భంలో చూశాను అది ఉన్న భూమి ఓ రెండు ఎకరాలు ఉంటుంది ఒక చోట అయితే రెండు ఎకరాల భూమి పదహారు చోట్ల ఉంది పంచుకుంటే అక్కడక్కడ కొంత కొనుక్కున్న భూమి కొంత పంచుకుంటే వచ్చింది కొంత ప్రభుత్వం ఇచ్చింది ఇట్లా ఉన్న కాస్త రెండు ఎకరాల భూమి పదహారు చోట్ల ఉంది మరి ఇన్ని చోట్ల ఈ ఉన్న కొద్ది విస్తీర్ణమే ఇన్ని చోట్ల కనుక ఉంటే దానికి నీటి వసతి కల్పించాలన్నా బోరో బావో లేకపోతే ఇంకో ద్వారా నీళ్లు రావాలన్నా ఖర్చుతో కూడుకున్న పని రెండవది భూమి వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది అంటే ఆ గట్లు పెట్టుకోవాలి ఆ హద్దుల కోసం ఏదైతే భూమి పోతుందో గట్లు వేసుకోవడానికి ఏదైతే భూమి పోతుందో అంత మేరకు అది వేస్టేజ్ కింద అవుతుంది చిన్న చిన్న కమతాలు ఉండటం వల్ల వివాదాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజున భారతదేశంలో భూ వివాదాల సంఖ్య చూస్తే దేశంలో ఉన్న అన్ని కోర్టులలో అరవై ఆరు శాతం కేసులు భూమి కేసులు సుప్రీంకోర్టులోనే దాదాపు ఇరవై ఐదు శాతం కేసులన్నీ కూడా భూమికి సంబంధించిన వివాదాలే వస్తున్నాయి ఎంత చిన్న చిన్న కమతాలుగా మారిపోతుంటే అంత వివాదాలు కూడా పెరిగే అవకాశం మరీ ముఖ్యంగా గెట్ల సమస్య హద్దుల సమస్య ఇవి పెరిగే అవకాశం ఉంది ఇక మరొక కీలక సమస్య ఉత్పన్నమయ్యేది చిన్న చిన్న కమతాలుగా మారటం వల్ల ఆ భూమికి వెళ్ళే దారుల సమస్య వస్తుంది పెద్ద కమతంగా ఉన్నప్పుడు ఒక దారు ఉంటుంది ఆ పెద్ద కమతం కాస్త ముక్కలు ముక్కలుగా అయినప్పుడు ఆ వెనక భాగంలో భూములకు వెళ్ళడానికి దారులు లేక వివాదాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రస్తా సమస్య లేదా దారి సమస్య లేని గ్రామమే లేదు ప్రతి గ్రామంలో వ్యవసాయ భూములకు వెళ్ళడానికి ప్రతి ఏటా ఈ రస్తాలకు సంబంధించిన వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి ఒక ప్రధాన కారణము ఈ చిన్న చిన్న కమతాలుగా మారిపోతూ రావటం ఇక వ్యవసాయ ఉత్పత్తి కూడా ఈ చిన్న కమతాల వల్ల తగ్గుతుంది ఎందుకంటే మెషిన్లు వాడకం కానీ ఇతరత్రా భూముల్లో పెట్టుబడి పెట్టడానికి కానీ లోన్లు తెచ్చుకోవటానికి కానీ చిన్న కమతాలు ఉండటం వల్ల సాధ్యం కావటం లేదు అనేది అధ్యయనాలు చెప్తున్నాయి బ్యాంకులు ఇచ్చే లోన్లు చూస్తే కూడా కొంత పెద్ద కమతాలు ఉన్న వాళ్ళు ఎక్కువ పంట రుణాలు పొందగలుగుతున్నారు కానీ చిన్న చిన్న కమతాలు ఉన్న వాళ్ళకి లోన్లు వచ్చేది చాలా తక్కువగా జరుగుతుంది ఈ ఇన్ని కారణాల వల్ల భారతదేశంలో ఎప్పటి నుంచో ఒక వాదన ఏంటంటే కనీసం ఎంత భూమి కంటే తక్కువ ఉండకూడదో నిర్ధారణ చేసి అంతకంటే తక్కువ ముక్కలు కాకుండా చూడాలనేది అందరూ చేస్తున్న వాదన అంటే ఒక కుటుంబానికి ఉన్న భూమి కనీసం ఎంత ఉండాలి ఇంకా అంతకంటే తక్కువ ఉంటే దాన్ని మళ్ళీ ముక్కలుగా అమ్మడానికో ముక్కలుగా వారసులకు పంచడానికో వీలు కాకుండా చూడాలి కానీ ఇప్పటిదాకా మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదో చట్టం ఉంది దాన్ని అమలు చేసాం అదే భూకమతాలపై పరిమితి విధించే చట్టాలు ల్యాండ్ రిఫార్మ్స్ అంటాము ల్యాండ్ సీలింగ్ చట్టాలు ఉంటాం ల్యాండ్ సీలింగ్ చట్టం ఏం చెప్తుంది ఒక కుటుంబానికి ఎంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదో నిర్ధారణ చేస్తుంది తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే భూమి యొక్క రకాన్ని బట్టి అది డ్రై ల్యాండా వెట్ ల్యాండా ఒక పంట పండేదా రెండు పంటల మూడు పంటల నీటి వసతి ఏముంది బోరు నీళ్ళ బావియా లేకపోతే కెనాల్ నీళ్ళు వస్తున్నా ఇట్లాంటి దాన్ని బట్టి వర్గీకరణ చేస్తారు భూముల్ని ఈ వర్గీకరణ అనుసరించి దాదాపుగా ఏడు ఎకరాల నుంచి యాభై మూడు ఎకరాల మధ్యలోనే భూమి ఉండాలి యాభై మూడు ఎకరాలకి మించి తెలంగాణలో భూమి ఉండడానికి లేదు ఇది పైన అప్పర్ సీలింగ్ ఉంది కానీ కనీసం ఎంత భూమి ఉండాలి ఇక ఇంతకంటే కనుక మీ దగ్గర తక్కువ భూమి ఉంటే ఇక దాన్ని ముక్కలు చేయడానికి లేదు అనేది చట్టం ఉండాలి అనేది వాదన మరో పక్కన ఇంకొన్ని రకాల అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే చిన్న కమతాలు ఉండటం అంటే నష్టం లేదు చిన్న కమతాలు ఉంటేనే ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఇంకో వాదన ఉంది కానీ చిన్న కమతం అంటే ఎంత అది ఎకరమా అరెకరమా ఎంత ఉంటే చిన్న కమతం ఉదాహరణకి ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు ఒక ఎకరంలోనే దాదాపు ఏడు రకాల నుంచి ఇరవై ఒక రకాల పంటలు పండించే విధానాలు వచ్చాయి ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళే దాంట్లో ఈ సేంద్రీయ పద్ధతులని అనుసరించి పెట్టుబడులు తక్కువించుకొని లాభం ఎక్కువ తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కానీ మరి ఎకరం కంటే తక్కువ ఉంటే పోనీ ఒక గుంట ఉంటే అట్లా చేయడానికి అవకాశం ఉంటుందా దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి మొత్తంగా అందరూ ఏకీభవించేది ఏంటంటే ఇలా మనం కమతాలను ఇంకా చిన్న 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 కమతాలుగా చేసుకుంటూ పోయినట్లయితే ఒక స్థాయి వచ్చేసరికి ఇంకా అవి వైబుల్ కాకుండా పోతాయి అంటే ఆ కమతాలు ఉన్నా కూడా పండించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కనీస విస్తీర్ణం మీద ఒక మానిటోరియం పెట్టాల్సిందేనే వాదన ఎగ్జాక్ట్గా అంటే ఇదే చేస్తూ వచ్చిన చట్టమే పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ చట్టం రెండు అంశాల గురించి మాట్లాడుతుంది ఒకటి భూ కమతం ఎవరికైతే భూమి ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకున్న భూమి కమతం సైజ్ ఏదైతే ఉందో విస్తీర్ణం ఉందో అది ప్రభుత్వం నిర్దేశిన విస్తీర్ణం కంటే ఇంకా తక్కువ కాకుండా చర్యలు తీసుకోవడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి రెండవది చిన్న చిన్న ముక్కలుగా ఉన్న కమతాలన్నింటినీ కలిపి ఒక పెద్ద హోల్డింగ్గా తయారు చేసుకోవడానికి పెద్ద హోల్డింగ్గా మార్చడానికి కావాల్సిన నియమాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నియమాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటిది ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే మీకు ఎకరం భూమి ఉంది ప్రభుత్వం ఈ చట్టం మేరకు ఈ ఈ ఏరియాలో ఇంతకంటే తక్కువ భూమి ఉండడానికి వీలు లేదు అని ఒక నియమం చేస్తానికి అధికారం కలిగి ఉంది ప్రభుత్వం ఉదాహరణకి మీ ప్రాంతంలో గనక ఇగో ఈ మండలంలో లేదా ఫలానా గ్రామంలో ఎకరం భూమి కంటే తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఇంకా ముక్కలు చేయడానికి వీలు లేదు అని ఒక నోటిఫికేషన్ వస్తే మీకు గనక ఎకరం భూమి ఉంటే ఇంకా దాన్ని మీరు ముక్కలుగా చేసి అమ్మడానికి వీలుండదు లేదా వాటిని ముక్కలుగా చేసి ఇతర మీ వారసులకు పంచి ఇవ్వడానికి వీలుండదు సపోజ్ మీకున్న భూమి కనుక నాలుగు ఎకరాలు అనుకుందాం అక్కడ రెస్ట్రిక్షను రెండు ఎకరాల కంటే తక్కువ ముక్కలు ఉండకూడదు తక్కువ సైజ్ కమతాలు ఉండకూడదు అనే నియమం కనుక ఉన్నట్లయితే ఈ నాలుగు ఎకరాలని మీరు రెండు ముక్కలుగా రెండు రెండు ఎకరాలుగా చేయగలుగుతారు కానీ ఇంకా అంతకంటే చిన్న ముక్కలుగా చేసి అమ్మటం కానీ ఇంకెవరికన్నా బదలాయింపు చేయటానికి కానీ వీలు కాదు ఇదే ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ మరి ఏం చేస్తారు మీకు ఎకరం భూమి ఉంది మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు తలా ఇంత పంచి ఇవ్వాలి కానీ మీ ప్రాంతంలో ఉన్న లిమిట్ ఎకరం కంటే చిన్న ముక్కలు చేయడానికి వీల్లేదు అప్పుడు ఏం జరగాలి ఒకవేళ మీరు దాన్ని అమ్మాలి అనుకుంటే మొత్తం ఎకరంగానే అమ్మాలి లేదా మీరు కౌలుకివ్వదలుచుకుంటే ఆ ఎకరం కంటే తక్కువ కనుక మీకు ఆల్రెడీ నిర్దేశించిన దానికన్నా తక్కువ ఉంటే మీ పక్క రైతుకే ఇవ్వాలి ఇలాంటి నియమాలు ఈ చట్టంలో ఉన్నాయి దీంట్లో మూడు నాలుగు అంశాలే కీలకమైనవి ఒకటి ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఒక ప్రాంతంలో ఎంత కనీస విస్తీర్ణం సైజు ఉండాలి అనే నిర్ధారణ చేయటం ఒక భాగం అయితే ఒకసారి ఆ నిర్ధారణ జరిగిన తర్వాత అవన్నీ కూడా భూమి రికార్డులో పొందుపరచాల్సి ఉంటుంది అంటే వన్ బి రికార్డు ఇప్పుడు ఏదైతే ధరణి ఉందో ఇంతకు ముందు వన్ బి పాత ఆరు ఆరు చెత్త ప్రకారం ఈ కమతాల సైజుని రెవెన్యూ రికార్డులో నమోదు చేస్తారు ఇగో పలానా గ్రామంలో ఇంత సైజు ఉండాలి అంతకంటే తక్కువ సైజు ఉన్నాయేవో అందులో రికార్డులో రాస్తారు రెవెన్యూ రికార్డు ప్రకారం ఆ ప్రాంతానికి నిర్దేశించిన కమతం యొక్క విస్తీర్ణం ఆ సైజు కంటే తక్కువ కలిగిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది ఏ ఏ భూ కమతాలకైతే ప్రభుత్వం నోటీసులు ఇస్తుందో అలా నోటీసులు అందుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంకా ఆ భూమిని ఫర్దర్గా చిన్న చిన్న ముక్కలు చేయడానికి వీలు లేదు అమ్మాలన్నా అలా మొత్తంగానే అమ్మాలి లేదా పక్కనున్న గెట్టు రైతుకి అమ్మాలి కౌలుకి ఇవ్వదలుచుకున్నా కానీ ఆ పక్కనున్న ప్లాట్ వాళ్ళకి కౌలుకివ్వాలి లేదా ఎవరు కొనడానికి ముందు రాకపోతే ప్రభుత్వమే దానికి ధర నిర్దేశం చేసి ప్రభుత్వమే భూములు తీసుకోవడానికి అందులో నియమం ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే ఆ చిన్న కమతాలను కూడా బ్యాంకులకి కుదవ పెట్టి అప్పు తీసుకోవడానికి ఎప్పుడైనా అవకాశం ఉంది అంటే ఆ ప్రాంతంలో కనీసం ఎకరం విస్తీర్ణం సైజ్ అనుకోండి మీకు ఎకరం కంటే తక్కువ అమ్మలేరు కానీ బ్యాంకులకు వెళ్ళి రుణం పొందడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు మరి ఎకర ఆ నిర్దేశించిన కమతం సైజు కంటే తక్కువ ఉండి వారసులకు పంచాలంటే ఎట్లా పంచాలి అక్కడ ఆ ఏరియాలో సైజు ఎకరము మీకున్నది ఎకరమే దాన్ని ఒక నలుగురికి బాగా పంపకాలు చేయాలి అండి నలుగురు పంచితే పది పది గుంటలు చొప్పున వస్తుంది అట్లా పంచడానికి వీల్లేదు అప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే అందులో ఎవరో ఒక అంటే కనీస సైజ్ ఎంతుందో అంత ముక్కలే చేయాలి ఈ కేసులో ఒక్కటే చేయాల్సి వస్తుంది ఒకరికే పంచాలి అంటే మిగతా ముగ్గురికి భూమి రాదు ఈ ఒక వ్యక్తే ఆ భూమి తీసుకోవాలి మిగతా ముగ్గురు వ్యక్తులకి వాళ్ళకొచ్చే వాటా మేరకు ఈ వారసుడు ఎవరైతే ఒకరు ఎవరికైతే భూమి వస్తుందో ఆయన లేదా ఆమె డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మరి ఎవరికి భూమి రావాలి ఎవరికి రాకూడదు అనేది ఈ చట్టంలో నియమం ఏంటంటే టాస్ వేసి లాటరీ లాగా లాటరీ తీసి అందులో ఎవరికి వస్తే ఆ వ్యక్తి భూమి తీసుకుంటాడు భూమి రాని మిగతా వారసులు ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అట్లా ఈ భూమి వచ్చిన వ్యక్తి కనుక భూమి తీసుకోవడానికి ఇష్టపడకపోతే ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తారు అట్లా నరుగుల్లో ఎవరు కూడా మొత్తం భూమిని తీసుకొని ఇతరులకు డబ్బులు చెల్లించడానికి ఇష్టపడకపోయినట్లయితే ఆ భూమి ప్రభుత్వమే తీసుకుంటుంది ఆ ప్రభుత్వం భూసేకరణ చట్టంలో ఉన్న నియమాల ప్రకారం ధర నిర్ణయించి వారసులకు చెల్లింపు చేయటం జరుగుతుంది ఒకవేళ కోర్టులో కేసు వేసినా సరే ఆ భూమి మీద ఏ సందర్భంగా కోర్టుకు వెళ్ళినా అప్పు తీసుకున్నారు అప్పు కట్టలేదు కోర్టులో కేసు అయింది ఆ భూమి మీద వేలం వేయటానికి లేదా ఇంకే భాగపంపకాల కేసు కోర్టులో జరిగింది కోర్టు కూడా బాగపంపకాలు చేసేటప్పుడు ఈ నియమాన్ని దృష్టిలో పెట్టుకునే బాగపంపకాల ఉత్తర్వులు ఇవ్వాలి బాగపంపకాల కేసులో కూడా ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణం కంటే తక్కువ ముక్కలు కాకుండానే పార్టీషన్ కోర్టు చేయాల్సి ఉంటుంది కోర్టు ఆప్షన్లో కనుక ఆ అమ్మాల్సి వస్తే ఆ చిన్న ముక్కలు కాకుండా చూసుకోవాలి ఒకవేళ నిర్దేశించిన సైజు కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ భూమిని ఆ భూమిని ఆనుకొని ఉన్న గెట్టు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకే దాన్ని అమ్మ అమ్మాలి అలా సాధ్యంగానే సందర్భంలో ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇది భూ కమతాలు మరీ చిన్న సైజుగా మారకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవటం కోసం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మీకు డెబ్బై ప్రాంతంలో కనీస విస్తీర్ణం ఒక్కొక్కరి దగ్గర ఆరు ఎకరాలది ఈ రోజున రెండు రెండున్నర ఎకరాలకు పడిపోయింది అది ఇంకా అట్లనే పోతూ పోతూ ఉంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా తయారయ్యి వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు ఈ చట్టంలో ఉంచడం జరిగింది మనం ఇప్పటిదాకా భూ కమతాలు మరీ చిన్న ముక్కలు కాకుండా విచ్ఛిన్నం కాకుండా ఏ నియమాలు ఉన్నాయో అవి తెలుసుకున్నాం ఇప్పుడు మనం చూడాల్సింది ఆ చట్టంలో ఒకవేళ చిన్న చిన్న ముక్కలుగా ఉన్న భూకమతాలు ఏవైతే ఉన్నాయో ఆ భూకమతాల రైతులు కనుక యజమానులు కనుక ఇష్టపడ్డట్టయితే వాటన్నిటిని కలిపి ఒకే చోట చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది అది ఆ గ్రామంలో కొద్ది మంది రైతులు ఇష్టపడి బదలాయింపన్నా చేసుకోవచ్చు లేదా మొత్తం గ్రామంలో కూడా ఈ భూకమతాలన్నిటిని కన్సాలిడేషన్ చేయడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి ఏ పద్ధతిలో చేస్తారు అంటే ఇప్పుడు ఒక రైతు ఇప్పుడు నాకు భూమి ఉంది నాకు రెండు చోట్ల భూమి ఉంది ఇక్కడ కొంత ఒక ఎకరం ఉంది ఇంకో చోట ఇంకొక రెండు ఎకరాల భూమి ఉంది ఇప్పుడు ఆ రెండింటిని నేను ఒక ఒకచోట కలుపుకోదలుచుకున్నాను అయితే ఆ రెండు ఎకరాలు ఉన్న చోట ఇంకొక ఎకరం నాకు కావాలి దీని బదులుగా లేదా ఇక్కడ ఎకరం ఉన్న చోట ఇంకో రెండు ఎకరాలు నాకు రావాలి అక్కడ నుంచి తీసుకోవాలంటే అక్కడ ఉన్న రెండు ఎకరాలని వేరే వాళ్ళతో మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా వ్యక్తులుగా కనుక అంటే ఊరు మొత్తం కాకుండా కేవలం ఇద్దరు ముగ్గురు రైతులు తమకున్న భూముల్ని అది అన్నదమ్ములు కావచ్చు పాలివాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర ఏ రైతులైనా పక్క రైతులు పక్క గెట్టు రైతులు కావచ్చు ఇలా మార్పిడి చేసుకోవడానికి ఇప్పటికే నియమం ఉంది దాన్ని రద్దు బదులు కింద రద్దు బదులు అంటారు లేదా హద్దు బదులు రద్దు బదులు అంటాం దీన్ని రద్దు బదులు కింద ఇట్లా మనం మార్పిడి కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద మార్చడానికి అవకాశం ఉంటుంది సాధారణ పరిస్థితిలో మీ భూమి నాకు వచ్చి నా భూమి మీకు మార్చుకోవాలనుకున్నట్లయితే ఒక సేల్ డీడో గిఫ్ట్ డీడో ఇంకేదో దస్తావేజ్ రాసుకోవాలి ఆ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీ భూమి నా పేరుతోటి నా భూమి మీ పేరుతో మారుతుంది కానీ ఈ విధంగా గనక ఈ చట్టం కింద కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ నియమాల ప్రకారము మనం మార్చుకోవాల్సి వస్తే దాన్ని ఎలాంటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ లేకుండానే మార్చుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది అంతేకాదు ఒక గ్రామం మొత్తానికి కూడా ప్రభుత్వము ఆ గ్రామములో ఉన్న కమతాలన్నిటిని ఏకీకరణ చేయడం కోసం ఒక ప్రణాళిక చేసి దాన్ని అమలు చేయడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి అలా చేయదలుచుకున్నప్పుడు ప్రతి గ్రామానికి ఒక ల్యాండ్ కన్సాలిడేషన్ ఆఫీసర్ని నియమిస్తారు కమతాల ఏకీకరణ అధికారిని నియమ నియామకం చేస్తారు ఈ కమతాల ఏకీకరణ అధికారి ఎవరైతే ఉంటారో తను ఆ గ్రామం యొక్క అన్ని కమతాల పటాలను తయారు చేసి అన్ని అన్ని రకాల సమాచారాలను సేకరించి ఈ ఉన్న రయ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకి ఆ గ్రామంలో ఒక రెండు వేల ఎకరాల భూమి ఉంది దాదాపుగా ఒక పదిహేను వందల మందో రెండు వేల మందో రైతులు ఉన్నారు భూ యజమానులు ఉన్నారు కానీ ఈ రెండు వేల మందికి ఆ రెండు వేల ఎకరాలు ఒక చోట లేకుండా వేరు వేరు చోట్ల ఉన్నాయి ఆ రెండు వేల ఎకరాలని ఈ రెండు వేల మంది రైతులకి ఒకే చోట వచ్చేటట్టుగా ఆయన భూకమతాలను ఏకీకరణ చేస్తూ ఒక ప్రణాళిక రూపొందిస్తాడు దీని మీద అభ్యంతరాలు ఉంటే రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు ఈ పని చేయటం కోసం ఈ కన్సాలిడేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో గ్రామస్థాయిలో ఒక విలేజ్ కమిటీ గ్రామ కమిటీని కూడా నియమిస్తారు ఈ చట్టం కింద ఈ గ్రామ కమిటీ యొక్క సహాయ సహకారాలతోటి ఈ ల్యాండ్ కన్సాలిడేషన్ ఆఫీసరు ఆ గ్రామంలో ఉన్న భూ కమతాలని ఏకీకరణ చేసి ఒక రైతుకి ఒకే చోట భూమి వచ్చేలాగా ప్రణాళికలు రూపొందిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక రైతు గనక తనకు ఏ భూమి ఎంత పోతుందో అంత భూమి ఇంకో చోట ఇవ్వలేని సందర్భంలో కాంపెన్సేషన్ ఇవ్వడానికి కానీ కొంతమంది రైతులకి అసలు భూమి ఇచ్చే అవకాశం లేకపోవచ్చు మరి చిన్న చిన్న కమతాలు ఉంటుంటే కనుక వాటిని ఏకీకరణ చేసినప్పుడు కొంతమంది రైతులకి భూమే రాకపోవచ్చు అట్లా రాని సందర్భంలో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే మార్గాలను కూడా ఎంత నష్టపరిహారం ఇవ్వాలో కూడా ఈ ప్లాన్లో తయారు చేసి ఉంచాలి అట్లా ఏదైతే ఈ ఆఫీసర్ ప్లాను గ్రామ కమిటీ సహాయంతో చేస్తారో దాన్ని గ్రామసభ ఆమోదం తీసుకుంటారు ఆ తర్వాత ఈ నివేదిక మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే కన్సాలిడేషన్ కమిషనర్ రాష్ట్ర స్థాయిలో పరిపాలన అధికారి కార్యాలయం పనిచేసే ఒక కమిషనర్కి అపీల్స్ వస్తాయి ఆ ప్లాన్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని కమిషనర్ వాటిని ఆమోదించటము తిరస్కరించడం చేస్తారు దాన్ని సంబంధించిన ఫైనల్ అప్రూవల్ కోసం ఇంతకు మునుపు పాత చట్టంలో అయితే రెవెన్యూ బోర్డుకు వెళ్లాల్సి ఉండేది ఈ రోజున తెలంగాణలో రెవెన్యూ బోర్డు లేదు కాబట్టి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరైతే ఉన్నారో సిసిఎల్ఏ అంటాం వారు దీన్ని ఆమోదిస్తారు ఒక్కసారి సిసిఎల్ఏ ఈ ప్రణాళికను ఆమోదిస్తే ఆ ఆమోదించిన ప్లాన్ ప్రకారం రైతులు వారి వారి భూమిలోకి పొజిషన్లకు వెళ్లాల్సి ఉంటుంది ఆ ప్లాన్లో ఉన్న కమతాలు ఎవరెవరికి ఎట్లా వెళ్ళాయనే దాని ప్రకారం భూ రికార్డులకు కూడా మార్పులు చేస్తారు ఉదాహరణకి నాకు రెండు ఎకరాలు ఉంది ఇక్కడ ఒక ఎకరం ఇంకొక చోట ఇంకొక ఎకరం ఉంది ఆరు ఆరు రికార్డు లేదా ధరణి రికార్డులో నా పే ఆ రెండు ఎకరాలు వేరు వేరు సర్వే నెంబర్లు నా పేరుతో వస్తుంది ఇప్పుడు కన్సల్టేషన్ జరిగిపోయిన తర్వాత ఆ ఎకరాలు నాకు ఒకే చోటే వస్తుంది కాబట్టి నాకు ఎక్కడొచ్చిందో దాన్ని రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేస్తారు ఇంతకు మునుపు ఎక్కడైతే నాకు భూములు ఉండనో ఆ రికార్డుల నుంచి నా పేరు తొలగిస్తారు ఇప్పుడు ఈ భూమి ఇంకెవరకు వెళ్తుందో వారి పేరు రికార్డులు ఎక్కించడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ కన్సాలిడేషన్ ప్లానింగ్ ఆధారంగా ఆరు ఆరు ధరణి రికార్డులో కూడా మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేస్తారు ఒకవేళ ఈ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత రెండు బై మూడు వంతు రైతులు ఒప్పుకుంటేనే ఆ ప్లాన్ అమలు జరుగుతుంది టూ థర్డ్స్ మెజారిటీ అన్నట్టు అంటే ఉన్న రైతులలో ఉన్న భూ యజమానులలో రెండు బై మూడు వంతు ఒప్పుకున్నప్పుడే ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది ఒకసారి రెండు బై మూడు వంద మంది రైతులు ఒప్పుకొని వారి వారి భూములకు వెళ్తానికి సిద్ధపడ్డ తర్వాత మిగతా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఈ చట్ట ప్రకారము ఎగ్జిక్యూట్ చేసుకునే అధికారం ఉంటుంది వాళ్ళని బలవంతంగానైనా ఆ భూములు ఇవ్వటమో నష్టపరిహారం చెల్లించడమో చేస్తారు ఇది కన్సాలిడేషన్ చేయడానికి ఉన్న నియమాలు ఈ కన్సాలిడేషన్ చేయటం కోసం ఒక గ్రామంలో చేయొచ్చు ఒక మండలం చేయవచ్చు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది పలానా గ్రామములో మేము ల్యాండ్ కన్సాలిడేషన్ చేస్తామని చెప్పి ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎర్రవల్లి గ్రామంలో ల్యాండ్ కన్సల్టేషన్ చేసే ప్రయత్నం జరిగింది కానీ ఇది రాష్ట్రం అంతటా దీన్ని వాలంటరీగా రైతులకు ఒక అవకాశం ఇచ్చి ఏ ఏ రైతైట్లు చేసుకోదలుచుకుంటున్నాడో వాళ్ళకు అవకాశం కల్పించడం చాలా మంచిది ఇప్పుడు మనం మనం కనుక చూస్తే ఒక్కొక్క గ్రామంలో అన్ని అన్ని ముక్కలుగా ఉండటం అనేది ఇంతకుముందు పేరుకున్న చాలా కారణాల వల్ల మంచిది కాదు రస్తా సమస్యల విషయం కావచ్చు భూ వివాదాలు కావచ్చు ప్రొడక్టివిటీ తగ్గటం కావచ్చు మిషనరీ వాడలేకపోవటం కావచ్చు రకరకాల కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది బలవంతంగా రైతుల మీద రుద్దడం కాకుండా అసలు ఈ చట్టం మీద గనక అవగాహన కల్పిస్తే రైతాంగానికి ఈ అవకాశం ఉంది అని చెప్పటము వాళ్ళు కనుక ఆ విధంగా హద్దుబదులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఫీజు లేకుండా కనుక ప్రభుత్వం చేయగలిగితే తెలంగాణకు మంచి మేలు జరుగుతుంది ఆ వైపున గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం సంతోషం రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ చట్టం మరింత పకడ్బందీగా అమలు జరగాలని రైతులందరికీ మేలు జరగాలని కోరుకుంటూ వచ్చేవారం మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే